మా రాశి కేర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తున్న ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభానికి శుభస్వాగతం. ఈరోజు కూడా ఒక విలక్షణమైన అన్నదమ్ముల సంగీత ద్వయం గురించి మనం వారు స్వరపరిచిన బాణీల గురించి మాట్లాడుకోబోతున్నాం. సినీ పాటల తోటలో అందమైన స్వర బాణీలను పూయించిన సంగీత ద్వయం రాజన్ నాగేంద్ర గారు. వీరిద్దరూ చాలా కాలంగా కన్నడ నాట స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. నన్న ఈరోజు సెప్టెంబర్ 25 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. కాబట్టి రాజన్ నాగేంద్ర గారులతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా స్మరించుకుంటూ వారి పాటల్ని కొన్ని గుర్తు చేసుకుంటున్నాం. సో నాన్న, మనం ఈసారి వైవిధ్య భరితంగా రాజన్ నాగేంద్ర గారుల గురించి, వారు స్వరపరిచిన బాణీల గురించి మాట్లాడుకోబోతున్నాము. చాలా వారు కన్నడ పాటలు ఇచ్చారు, మరి సో ఇంట్రెస్టింగ్ నాన్న వీరి గురించి. ఎంతోమంది శంకర్ జయకిషన్, ఎంఎస్ విశ్వనాథన్ రామమూర్తి గారు, ఇటువంటి రాజకోటలు, ఇటువంటి కోవకి చెందిన సంగీత ద్వయం అవును రాజన్ నాగేంద్ర గారు. కరెక్ట్. వీరు కూడా చాలా పిక్చర్స్కి సంగీతాన్ని అందించారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్. తర్వాత వీరి తండ్రి రాజప్ప గారు ఆయన కూడా మంచి సంగీతంలో ఆరితేరిన వారు. ఇక్కడ ఈ రాజన్ గారు వయలిన్లోనూ, వేరే తమ్ముడు నాగేంద్ర గారు జలతరంగిణి వాద్యంలోనూ నిష్ణాతులు వీళ్ళిద్దరు. అంతేకాకుండా నాగేంద్ర గారు మంచి గాయకులు కూడా, ఆయన కన్నడ చిత్రాల్లో చాలా వాటిల్లో పాటలు పాడారు బాగా. వీరిద్దరూ కలిసి మొత్తం టోటల్గా సుమారు ఒక 370 కన్నడ చిత్రాలకి, తెలుగులోనే 70 చిత్రాలకి, ఇంకొన్ని ఇతర చిత్రాలు భాషా చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు. వీరు కన్నడంలో మొట్టమొదట 1953లో సౌభాగ్యలక్ష్మి అనే చిత్రంతో వీరి సంగీత యాత్ర ప్రారంభమైంది. తెలుగులో వీరి మొదటి పిక్చరు 1957లో తెలుగులో వద్దంటే పెళ్ళి. ఇక్కడ వీరు ఎంతో చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చి అవార్డ్స్ కూడా పొందారు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు సంగీత దర్శకులుగా. ఇప్పుడు వారు అందించిన సినిమాలలోని కొన్ని మచ్చుకి కొన్ని చక్కటి పాటల విశ్లేషణ మనం చేసుకుందాం. తప్పకుండా నాన్న. 1975లో పూజ అనే చిత్రం వచ్చింది. అందులో ఎన్నెన్నో జన్మల బంధం అన్నది ఒక చక్కటి సాంగ్. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణిజ్యరం గారు పాడారు. ఈ పాటని దాశరథి గారు రాశారు. తర్వాత దీనికి దర్శకత్వం మురుగన్ కుమరన్ అనేవారు దీన్ని దర్శకత్వం వహించారు. ఇది యాక్చువల్గా తోడి బేస్గా తీసుకున్నారు, కానీ చరణాలు సింధు భైరవి ఛాయల్లో నడుస్తాయి. ఇది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఇందులో దాశరథి గారు పున్నమి వెన్నెల, కడలి పొంగు, మేఘము నీవై నెమలిని నేనై ఇటువంటి సలలితమైన పదాలతో చాలా అందంగా రాస్తారు ఈ పాటని ఆయన. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తి చాటిన దాశరథి గారు అసలు చిత్రరంగ ప్రవేశానికి ముందే ఆయన ఒక మంచి అభ్యుదయ కవిగా, లలిత గేయ కవిగా ఆయన సుప్రసిద్ధులు. కరెక్ట్. అది ఈ పాట చాలా హిట్ సాంగ్ అయింది. అవునా, అన్ని సాంగ్స్ పూజాలో హిట్ నాన్న. 1978లో పంతులమ్మ అనే చిత్రం వచ్చింది. అవునా, మంచి మ్యూజికల్ హిట్. అది ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్. అవునా, ఇప్పుడు అందులో ఎన్ని అన్ని పాటలు హిట్ అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు
మానస వీణ మధుగీతం అన్న పాటని కొంచెం డీటెయిల్డ్ గా విశ్లేషించుకుంటాం ఈ పాట రాసింది వేటూరు గారు పాడింది ఎస్పి బాలు గారు సుశీల్ గారు సరే రాజన్ నాగేంద్ర గారు మ్యూజిక్ ఈయనకి దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు గారు పంతులమ చిత్రానికి ఇప్పుడు ఎన్ని పాటలు ఉన్నా కూడా ఈ పాటలు అంటున్నాం కదా ఏదో ఒకటి చెప్తారు ఒక సేయింగ్ ఉంది అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే అన్నట్టుగా ఏ పాటనే పాడను నేటూరు గారు ఏ పాటనైనా అవలీలగా రాయగలిగే ప్రతిభాశాలి అందులోనన్న పార్టిక్యులర్ గా ఈ పాట అపురూపమైన ప్రేమ గీతం తర్వాత ఇందులో అందులో కూడా ఎలా వచ్చిందంటే ఈ శ్రీశ్రీ గారి తర్వాత జాతీయ స్థాయిలో బహుమతి గేయ రచయితగా బహుమతి అందుకున్న రెండవ తెలుగు సినీ కవి వేటూరు గారు వేటూరు గారు ఎన్నో సంగీత నృత్య ప్రధానమైన గీతాలు రాశారు వాటిలో ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది సువర్ణ సుందరిలో హాయ్ హాయిగా ఆమెను సాగే అన్న పాట అది కూడా యాక్చువల్ గా ప్రేమ గీతమే కానీ క్లాసికల్ గా కంపోజ్ చేస్తారు ఆదినారాయణరావు గారు అందులో సో ఇది కూడా అదే క్లాసికల్ గా ఒక ప్రణయ గీతాన్ని కంపోజ్ చేసిన ఒక స్టఫ్ ఉన్న ప్రణయ గీతం ఇది అదే కోవకి చెందుతుంది అదే కోవకి చెందిన సో ఇది సంగీతపరంగా చెప్పుకోవాలంటే ఈ పాటలో ఒక విశిష్టత ఉంది ఇది రేవతి రాగం భాగేశ్వరి 25వ మేడగత్త మారరంజని పంతువరాళి రాగాల్లో స్వరపరచబడిన అపురూప స్వర శిల్పం ఈ పాట ఈ పాటలో ఇంకో విశిష్టత ఏమిటంటే రేవతి రాగంలో 2.5 శృతిలో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత రేవతి భాగేశ్వరి రాగాల్లో 2.5లోనే కంటిన్యూ అవుతుంది తర్వాత మారరంజని వచ్చేటప్పటికి ఈయన రేవతిలో మధ్యమాన్ని షడ్జమం చేస్తారు చేసి అక్కడ 5.5 శృతి అవుతుంది అప్పుడు ఆ 5.5లో మారరంజని తర్వాత పంతుపురాళి కంటిన్యూ అవుతాయి రాగాల్లో కంటిన్యూ అవుతుంది మళ్ళీ లాస్ట్ చరణంలో లాస్ట్ లైన్లో మళ్ళీ 2.5 శృతిలో రేవతికి వచ్చేస్తుంది ఈ పాట అలా గ్రహభేదం అంటారు ఈ గ్రహభేదం చేస్తూ చాలా అందంగా మలిచారు క్లాసిక్ రాజీవ్ గారు సుశీల్ గారు అంటారు అసలు సంగీత కచేరీల్లో ఈ పాట పాడడం చాలా కష్టం అని ఈ పాటలో వేటూరు గారు లలితమైన సమాసాలతో పాటు ప్రౌఢమైన సమాసాలు కూడా ఉపయోగించారు ఇంకా రాజన్ నాగేంద్ర గారు అయితే సంగీత పరంగా విజృంభించారు ఇది రేవతి రాగంలో రేవతిలో స్టార్ట్ అవుతుంది అలాగే మొదటి చరణం ఏ రాగమో ఏమో అన్నది కూడా ఏ రాగమో ఏమో నుంచి అదంతా కురిసింది మకరందమై వరకు కూడా రేవతిలోనే కంటిన్యూ అవుతుంది
ఆనందమే విరిచింది అరవిందమై కురిసింది మకరందమే మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం ఆ తర్వాత ఒక బీజీ వస్తుంది బ్యాక్ ఇంటర్లూడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడి నుంచి భాగేశ్వరి స్టార్ట్ అవుతుంది స స గ మ ద ని స స ని ద మ ప గ మ రి స ఇది భాగేశ్వరి ఈ భాగేశ్వరిలో ఈ బీజీఎం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ద స రి స ప ద ని ద ప ని ద ప అక్కడి నుంచి ఇది బీజియం ఆ బీజియం నుంచి భాగేశ్వరి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఎంతవరకు వస్తుందంటే జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన కొమ్మ అక్కడి నుంచి అలాగ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయ్యి అది చివరికి ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మనసై కడ తేరగలను అంతవరకు భాగేశ్వరి కన్నా నా చెలి నిన్న పులకింతలకే పూచిన పన్న కనుకలేని నేనివ్వగలను కందుల కాటుక నేనవ్వగలను ఏ మల్లెల తీరాల నిన్ను చేరగలను మనసున మమతై ఇంతవరకు రెండున్నర శృతులనే కంటిన్యూ అవుతోంది ఇప్పుడు ఇక్కడ స్వరాలు స్టార్ట్ అవుతాయి ఈ స్వరాల నుంచి ఐదున్న గ్రహభేదం చేస్తారు మారరంజని 25వ మేళకర్తలోకి వస్తుంది ఇందులో యాక్చువల్గా చిన్న దైవతం వస్తుంది కానీ అందం కోసం పెద్ద దైవతం కూడా ఉపయోగించారు అది శ్రవణానందం కోసం కానీ ఇది యాక్చువల్గా 25వ మేళకర్త మారరంజనలోకి వస్తుంది మారరంజని టేకప్ చేసిన ఐదున్నర శృతి గ్రహబేంధం అని చెప్పాను కదా అది ఏంటంటే రేవతి రాగంలో మధ్యము మాని షడ్జమం చేశారు మధ్యమాని షడ్జమం చేస్తారు చేసేటప్పటికే ఉంది ఈ రేవతిలో పై షడ్జమం పంచమం అవుతుంది కరెక్ట్ అంటే ఇది కొంచెం సంగీతపరంగా చెప్పుకోవలసింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అంతే ఇది కడ తేరగలను మరి సరీరి దసాస పద పద మానస వీణ మధుగీతం మరి మరి శరీరి దశ స పద పద మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం తర్వాత పంతువరాళి కూడా ఐదున్నర శృతులోనే కంటిన్యూ అవుతుంది తీయని స్నేహమని అన్న తర్వాత స్వరాలు వస్తాయి నేనుగా అదము నీవుగా ఎదలు పాడని మరి మరి సరి మరి సరి సరద సరి సరి మా పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని మానస వీణ మధుగీతం మన సంసారం అని మళ్ళీ రెండున్నర శృతిలోకి వచ్చి రేవతలోకి వస్తుంది మానస వీణ మానస వీణ మధుగీతం అది ఆ రకంగా
చక్కగా ఒక గ్రహవేదము రెండు శృతులు నాలుగు రాగాలు ఏం ట్రాన్సిషన్ నాన్న అంటే ఇది ఈ పాటని షడ్ రుచులతో భోజనం పెట్టినట్టుగా ఉంది అవునన్న కరెక్ట్ మంచి విందు భోజనం ఈ భార్య భర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమదని కులపాలిక ప్రణయం అంటారట సాహిత్య పరంగా దాన్ని చాలా చక్కగా వర్ణించారు వేటూరు గారు ఇందులో ఈ పాటలో అంటారు సాహిత్య అభిమానులు ఇందులో సాహిత్య ప్రతిభ కూడా కనిపిస్తుంది నాన్న మరొక అద్భుతమైన ఎవర్ గ్రీన్ సాంగ్ సిరిమల్లె నీవే పంతలమలోని ఇది ఇది కూడా వేటూరు గారు రాశారు ఇది ఎస్పి బాలు గారు పాడారు ఇది రాజన్ నాగేంద్ర గారు మోహన రాగంలో కంపోజ్ చేశారు సమ్మోహనాస్త్రాన్ని వదిలేరు సమ్మోహనాస్త్రం ఇది కన్నడ లో కూడా ఈ పాట ఉంది కానీ నాన్న కన్నడంలో జానకి గారి సోలో తెలుగులో బాలు గారి సోలో ఉంది దీని ఈ పంతులమ చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు గారే డైరెక్టర్ ఇది రంగనాథ్ గారు లక్ష్మి గారి మీద చిత్రీకరించబడిందన్న రంగనాథ్ గారికి చాలా మంచి పాటలు చేయనన్న మంచి పాటలు చాలా సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లు రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లు నీవే విరిజల్లు కావే జానకి గారు సోలో కన్నడంలో కన్నడంలో ఆవిడ పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగులో సోలో బాణల్లు నీనే భువియల్లు నీనే బాణల్లు నీనే భువియల్లు నీనే ఎన్నెల్లు నీనే నన్నల్లు నీనే బాణల్లు నీనే భువియల్లు ఈ 75 సంవత్సరంలో వచ్చిన చిత్రం పూజలోనే ఇంకో చక్కటి పాట పూజలు చేయ పూలు తెచ్చాను ఇది చక్కటి మనకున్న గొప్ప గాయని మణుల్లో ఒకరైన వాణి జయరామ్ గారు పాడింది ఇది కూడా దాశరథి గారే రాశారు ఈ పూజ చిత్రానికి మురుగన్ కుమారన్ల దర్శకత్వం ఇది వాణి రాజన్ నాగేంద్ర గారు దేశ రాగంలో కంపోజ్ చేశారు దేశ రాగం సరిమపనిసనిధపమగరిగసా ఈ దేశ రాగంలోనే ఇది ఇది చాలా మన బాలమురళి గారు భీమసేన్ జోషి గారు పాడిన ఒక దేశ అందరూ కలిపిన పాట ఒకటి టీవీలో వస్తుంది దేశ రాగంలో కంపోజ్ చేసింది కదా మన వందే మాతరం సాంగ్ బంకించంద్ర చటర్జీ గారు రాశారు దీనికి సంగీతం జానునాథ్ భట్టాచార్య గారు ఆయన దీనికి స్వరపరిచారు మన ఒరిజినల్గా వందే మాత్రం అన్న పాట ప్రతి మన జాతీయ గీతం ఇప్పుడు ఈ పూజలు చేయ పూలు తెచ్చాను ఇది అసలు రాజన్ నాగేంద్ర గారు 60 దశకంలో కొన్ని సినిమాలకు ఇచ్చారు నవగ్రహ పూజ మహిమ అగ్గిపిడుగు ఇటువంటి పిక్చర్లు కొన్ని ఇచ్చారు కానీ ఈ 75 సంవత్సరంలో వచ్చిన పూజ చిత్రంతో వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ బ్రేక్ వచ్చింది అక్కడి నుంచి చాలా పిక్చర్లు వచ్చాయి వాళ్ళకి తెలుగులో కూడా
ఇప్పుడు పూజలు చేయ పూజలు చేయ పూలు తెచ్చాను పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరాతలు పులను రామ ఈయరాదరిశనము రామ పూజలు చేయ పూలు తెచ్చాను పూజలు చేయ పూలు తెచ్చాను ఎంత మంచి మధురమైన పాట నాన్న. ప్రతి డివోషనల్ సాంగ్ అంటే ఇది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. మనం సోలో వాణిజ్యరామ్ గారు పాడిన పాట నాలుగు స్తంభాలాట అనే చిత్రంలో చినుకుల రాలి నదులుగా సాగి అన్న పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. వేటూరు గారు రాశారు, రాజన్ నాగేంద్ర గారు సంగీతం, తర్వాత దీనికి దర్శకత్వం జంజాల గారు. ఇది పాడింది ఎస్పి గారు, సుశీల గారు. ఇప్పుడు ఇందులో ఈ పాటలో ఒక విషయం ఏంటంటే, వేటూరు గారు ఎలా రాస్తారంటే, ఎంత పెద్ద నది అయినా చినుకుతో కూడిన నీటి బొట్టుతో ముందు మొదలై ఆ తర్వాత అది నదిగా మారి చివరికి సముద్రంలో ఎలా కలిసిపోతుందో, అలాగే కూడా ప్రేమ కూడా అలాగే మొదలై చివరికి వివాహానికి దారితీసే ప్రయాణాన్ని చాలా రమ్యంగా వర్ణిస్తారు ఈ పాటలో. ఇది నటభైరవి రాగం ఆధారంగా స్వరపరిచారు. చినుకులారాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగుని ప్రేమ చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమారమదనివే సుమా. అలా సాగుతుంది పాట. బ్యూటిఫుల్ సాంగ్ నాన్న ఇది. ఇది కన్నడలో కూడా చాలా బాగుంటుంది. కన్నడలో ఇది ఎస్పి గారును వాణిజ్యరామ్ గారు పాడారు. అది బయలుదారి అనే కన్నడ పిక్చర్. కనసలు నీనే మనసలు నీనే కనసలు నీనే మనసలు నీనే నన్నాడే నిన్నాడే నన్నాడే నిన్నాడే ఒలిద నిన్న బిడెను చిన్న ఇన్నో ఎందెందిగో నిన్న నిందెందిగో కనసలు నీని మనసలు నీని నన్నాడే నిన్నాడే నన్నాడే1982లో మంచు పల్లకి అనే చిత్రం వచ్చింది. దానికి దర్శకుడు వంశీ. వంశీ ఇది ఫస్ట్ పిక్చర్. ఇది కూడా వేటూరు గారే రాశారు. జానకి గారు చెప్పాలంటే ఆవిడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఈ నాలుగు దాంట్లోనూ వేల వేల పాటలు పాడిన జానకి గారు 4 సార్లు జాతీయ గాయనిగా ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు 4 సార్లు. అలాగే వివిధ రాష్ట్రాల పురస్కారాలు కూడా సుమారు 31 సార్లు అందుకున్నారు. ఇందులో ఈ పాటలో
క్యాన్సర్ బారిన పడిన కథానాయిక నిరాశ నిస్పృహ వేదనలకు గురి అయిన ఆ సన్నివేశాలని చాలా బ్యాక్గ్రౌండ్ సాంగ్గా చూపించారు ఇద్దరు. ఇదొకటి. రాజన్ నాగేంద్ర గారు చాలా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ ట్యూన్ చేశారు. రియల్లీ ఎక్స్పెరిమెంటల్ ట్యూన్. ఇది కరహర ప్రియ రాగం ఆధారంగా చేసిన పాట. ఇది చిరంజీవి సుహాసిని గారుల పైన చిత్రీకరించారు నాన్న ఈ పాట. మేఘమా దేహమా మెరవకే క్షణం మిరిసినా కురిసినా కరుగుని జీవనం '64లో అగ్గిపిడుగుని వచ్చింది. ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారి మీద చిత్రీకరించిన ఏమో ఏమో ఇదేమో ఒక డ్యూయెట్ సాంగ్. ఘంటసాల గారు జానకి గారు అప్పట్లో ఇది దర్శకులు బి విఠలాచార్య గారు. ఈ పాట రాసింది నారాయణ రెడ్డి గారు. ఈ విఠలాచార్య గారు రాజన్ నాగేంద్రల్ని బాగా ప్రోత్సహించారు. ఎందుకంటే రాజన్ నాగేంద్రలు చేసిన సౌభాగ్య లక్ష్మి అనే మొట్టమొదటి కన్నడ చిత్రానికి డైరెక్టర్ బి విఠలాచార్య గారే 1953లో. సో అటు కన్నడలోను ఇటు తెలుగులోను వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేశారు బాగా విఠలాచార్య గారు. అలాగే నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు, పద్మభూషణ్ అవార్డు అందుకున్న సినీ కవి. తర్వాత అందుకని ఈయన కూడా చాలా అద్భుతంగా ఇంకెన్నో వేల పాటలు మనకు అందించారు. ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఓ ఇది ఇది కూడా కరహర ప్రియ స్కేలే తీసుకున్నారు. ఓకే ఇది ఏమో ఏమో ఇది కొంచెం మధ్యలో అందులో జంజరాగాల మేళవింపు ఉంటుంది. కానీ ఇది మంచి డిఫరెంట్ సాంగ్ నాన్న. ఇది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. 1980లో నాగమల్లి అనే చిత్రం వచ్చింది. అందులో మళ్ళీ మళ్ళీ నా నాగమల్లి అని ఒక పాట మంచి పాట ఉంది. అది ఎస్పీబి జానకి గారు పాడారు, వేటూరు గారే రాశారు. దేవదాస్ కనకాల గారు డైరెక్టర్, ప్రముఖ యాంకర్ సుమ గారి మామగ. అది ఇది ఇది యాక్చువల్గా 22 మేళకర్త కరహర ప్రియలో నాగవల్లి అని ఒక జంజరాగం ఉంది, దాని ఆధారంగా చేసినట్టు కనిపిస్తోంది ఇది. ఇప్పుడు సరే మా దనిసా సనిద మా రేసా ఈ ఆధార అని కనిపి అలా మళ్ళీ మళ్ళీ నా నాగమల్లీ మదిలో మెదిలే అనురాగవల్లీ మళ్ళీ మళ్ళీ నా నాగమల్లీ మళ్ళీ మళ్ళీ నా నాగమల్లీ మళ్ళీ మళ్ళీ నా నాగమల్లీ మదిలో మెదిలే అనురాగవల్లీ మదిలో మెదిలే అనురాగవల్లీ మళ్ళీ మళ్ళీ నా నాగమల్లీ
1979లో ఇంటింటి రామాయణం అనే సినిమా వచ్చింది. అందులో వీణ వేణు అయిన సరిగమ విన్నావా అని ఒక చక్కటి మెలడీ సాంగ్, జ్యూయిట్ సాంగ్. ఇది వేటూరు గారు రాశారు, ఎస్పీబు గారు, జానక్ గారు పాడారు, దర్శకత్వం పి సాంబశివరావు గారు. ఇది ఉదయ రవిచంద్రిక అనే ఒక రాగం, దాన్నే శుద్ధ ధన్యాసి అని కూడా అంటారు. కానీ ఇక్కడ నిషాదం మారుతుంది కదా, నిషాదంలో తేడా ఉంది. మరి రెండు రాగాలు ఒకటైన ఎందుకంటారో తెలియట్లేదు. శుద్ధ ధన్యాసిలో చిన్న నిషాదం వస్తుంది, కైసిక నిషాదం, అది 22వ మేళకర్తలో జన్యం. కానీ ఉదయ రవిచంద్రిక 9వ మేళకర్త ధేనుకులో జన్యం, అందులో పెద్ద నిషాదం వస్తుంది. కానీ సగం పనిసానే, రెండు కూడా సగం, కానీ అందులో పెద్ద నిషాదం వస్తుంది, ఇందులో చిన్న నిషాదం వస్తుంది. కానీ ఏది ఏమైనా సరే పెద్దలు అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇందులో రెండు నిషాదాలు ఉపయోగిస్తారు. వీణ వేణువైన పెద్ద నిషాదం, చిన్న నిషాదం, అలాగా చాలా చక్కగా రక్తి. ఒకటి రాగానికి తగ్గట్టుగా సందర్భోచితంగాను ఉంది, శ్రవణానందం గారు రక్తి కట్టింది, రెండు పాయింట్లు. సో ఆ రకంగా వీళ్ళు చాలా మంచి తీసుకున్నారు. వీణ వేణువైన సరిగమ విన్నావా, వీణ వేణువైన సరిగమ విన్నావా, తీగ రాగమైన మధురిమ కన్నావా, తనువు తహతహలాడాల చలరేగాల చెలివుగాల ఉయ్యాలని వేళలు. 1980లో అల్లరి బావ అని కృష్ణగారి పిక్చర్ వచ్చింది, కృష్ణగారు జయప్రద గారు. దాంట్లో మధువనిలో రాధికవో అన్న పాట చాలా ముందు వాళ్ళు రాజన్ నాగేంద్రులు తెలుగులో చేశారు. ఆ తర్వాత ఇదే పాటని కన్నడ రాజకుమార్ గారు నటించిన చలిసువ మొదగళ్ళు అనే పిక్చర్లో ఉపయోగించారు. తర్వాత ఇది వేటూరు గారే రాశారు, ఎస్పీబి గారు, సుశీల గారు తెలుగులో పాడారు, దర్శకత్వం పి సాంబశివరావు గారు. మధుబలిలో రాధికవో, మధుబలికే గీతికవో, మధురం ఈ జీవనం, మధురం ఈ జౌవనం, మనోహరం మనోహరం. ఇదొక చాలా మంచి పాట. ఇలాగా ఇంకా రాజన్ నాగేంద్ర లిస్టు చదవడం మొదలెడితే బోల్డ్ అని వస్తాయి. ఇంకా అన్ని ఇలా ఎన్నో పాటలు, ఎన్నో పాటలు వాళ్ళ హిట్ సాంగ్స్ వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. తొలి చూపు ఒక పరిచయం, మలి చూపు ఒక అనుభవం, ఈ చూపుల ఊసులలో ఆ కన్నుల కలయికలో జరిగే తతంగం, అనురాగపు తొలి రంగం. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులు హమేష తమాష చెయ్యరా, హమేష తమాష చెయ్యరా. కానీ నాన్న, మనం చేస్తున్నప్పుడు ఎపిసోడ్స్లో మనకు వస్తున్న మంచి రెస్పాన్స్లో చాలామంది ఆ పాట కూడా కోట్ చేస్తే బాగుంటుంది ఈ పాట అంటే, ఆ అభిమానంతో వాళ్ళకి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ పైన అభిమానంతో. కానీ సమయాభావం వల్ల మనం కొన్ని ముఖ్యమైనవన్నీ సూచిస్తూ వాటి గురించి మాట్లాడుతూ వారి గురించి మనం ఎపిసోడ్స్ చేస్తుండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి వింటున్నారు కదా మన ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభంలో ఇటువంటి ఒక చక్కని ఎపిసోడ్ చూసాం. మరిన్ని చక్కని గీతాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు